హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మ్యాంగోకి సంబంధించి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ప్రూనింగ్ ఎలా చేయాలి ఏ టైంలో ఎరువులు వేయాలి వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అలాగే మనకు ఎరువులు వేసుకునే విధానం ఏంటి సో ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ని మన ఛానల్ని కూడా డెవలప్ చేయాల్సిన టైం అయితే వచ్చింది సో ద దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ యూట్యూబ్స్ యూట్యూబ్ వీడియోస్కి సంబంధించి కామెంట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి వాటికి సంబంధించి నేను నైంటీ నైన్ పర్సెంట్ రిప్లై అనేది ఇవ్వను దానికి బేసిక్ రీజన్ ఏంటంటే మనకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను సింగిల్ వర్డ్లో సమాధానం చెప్పలేను అనమాట సో ఆ కామెంట్స్లో మనకు పూర్తిగా వాళ్ళకు ఆన్సర్ చేయాలి అంటే మనం చాలా లాంగ్గా మనం చాట్ని టైప్ చేయాల్సి వస్తుంది అదంతా కూడా ఒక పెద్ద రామాయణం అని చెప్పేసి నేను వాట్సాప్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది సో మీకు ఎవరైనా కామెంట్స్ చేయాలి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో గ్రూప్స్ యొక్క లింక్ ఉంటాయి లింక్స్ లింకులు ఉంటాయి ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి వాట్సాప్ గ్రూప్లో నన్ను అడిగినట్లయితే నేను అక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ అనేది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఆన్సర్ అనేది ఇస్తాను అనమాట సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు మా మ్యాంగోలో మేజర్గా వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి ఎర్లీగా ఫ్లోరింగ్ రాకపోవటం రెండు ఎయిల్డింగ్ సరిగ్గా రాకపోవటము మనకు మెయిన్గా మేజర్గా వినిపిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అనమాట సో ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి మనకు రీజన్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే క్రాప్ ఏదైతే మనకు హార్వెస్ట్ అయిపోతుందో ఆ క్రాప్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫోర్ ఫైవ్ మంత్స్ టైం అనేది ఉంటుంది నెక్స్ట్ ఫ్లవరింగ్ రావడానికి ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ టైం పీరియడ్ని మనం రెస్ట్ పీరియడ్గా చెప్పుకోవచ్చు సో ఈ పీరియడ్లో మనం చెట్టులో స్టోరేజ్ని ఇంప్రూవ్ చేయాలి చెట్టులో ఎంతవరకు మీరు స్టోరేజ్ని ఇంప్రూవ్ చేస్తారో అంత ఎక్కువగా మీకు నెక్స్ట్ ఇయర్ ఎల్డింగ్ కూడా వస్తుంది ఫ్లోరింగ్ కూడా అర్లీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈ జూన్ జూలై మంత్స్ అనేవి ఈ రెండు నెలలనేవి చాలా క్రూషియల్ నెలలో ఈ రెండు నెలల్లో కనుక మీరు వీలైనంత తొందరగా ప్రూనింగ్ చేసుకుని వీలైనంత త్వరగా మీరు ఫర్టిలైజర్స్ కనుక వేసుకోగలిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు నెక్స్ట్ ఇయర్ క్రాప్ అర్లీగా కూడా వస్తుంది హీల్డింగ్ కూడా మీకు చాలా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎరువుల యాజమాన్యంలో కూడా కొంతమంది నాకు అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎరువుల రేట్లు అనేవి ఫర్టిలైజర్స్ యొక్క ప్రైజెస్ అనేవి చాలా హైక్ అయిపోయాయి సో దానికి సంబంధించి కొంతమంది నన్ను ఏమడుగుతున్నారంటే అన్న అంత కాస్ట్ కాస్ట్ చేసి మనం ఎరువులు వేయలేము అనేసి కూడా చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించి ఏదైనా ఆల్టర్నేట్ మార్గం ఉంటే చెప్పండి అనేసి అడుగుతున్నారు సో దానికి కూడా తక్కువ బడ్జెట్లో చేసుకునే విధంగా కూడా నా దగ్గర ఒక ఆలోచన అయితే ఉంది దాన్ని కూడా షేర్ చేసుకుంటాను వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి సో ఫస్ట్ మనము చూసుకున్నట్లయితే వీడియోలోకి వెళ్ళినట్లయితే మెయిన్గా మనకు ప్రూనింగ్ చేసుకోవాలి సో ఎప్పుడైతే క్రాప్ హార్వెస్ట్ అయిపోతుందో ఆల్మోస్ట్ మనకు ఏపీ తెలంగాణలో నైంటీ పర్సెంట్ క్రాప్ అనేది హార్వెస్ట్ అయిపోయింది రిమైనింగ్ కొద్ది కొద్ది మొత్తంలో మనకు చిత్తూరు డిస్టిక్ ఏరియాలో కొంత పంట ఇప్పుడు కూడా అలానే ఉంది సో ఎవరైతే క్రాప్ హార్వెస్ట్ చేసేసి ఉంటారు వాళ్ళు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గ్యాప్ ఇచ్చేయండి గ్యాప్ ఇచ్చేసిన తర్వాత లైట్గా ప్రూనింగ్ చేసేయండి ఈ ఇయర్ క్రాప్ వచ్చి ఏదైతే కొమ్మలు కిందికి వంగి ఉంటాయో ఆ కొమ్మల్ని పూర్తిగా కట్ చేసి రిమూవ్ చేయండి లోపల ఎండు పుల్లలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా కట్ చేయండి ఎండు పుల్లల్ని మాత్రం మీరు సపరేట్గా తీసుకుని వెళ్ళి ఒకచోట వేసి కాల్చేయాల్సి చేయాల్సి వస్తు ఉంటుంది రిమైనింగ్ వే వేరే బ్రాంచెస్ నార్మల్ మనకు గ్రీన్ గ్రీన్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో మా నార్మల్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాంచెస్ని మీరు కాల్చకుండా అలానే కింద వేసేసి మీరు రోటావేటర్ వేసి దున్నుకున్నట్లయితే సాయిల్లో మీకు ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వానపాముల సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట సో కటింగ్ చేసిన ప్రూనింగ్ చేసినటువంటి కొమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వేసి కాల్చొద్దండి కేవలం ఎండు పుల్లల్ని మాత్రమే కాల్చండి ఇక ఈ కింద కొమ్మలు కట్ చేసిన తర్వాత లోపల మెయిన్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రూనింగ్లో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే లోపల ఉన్న బ్రాంచెస్ని మొత్తం క్లీన్గా రిమూవ్ చేస్తున్నారు దాన్ని ఎలా రిమూవ్ చేస్తున్నారంటే జస్ట్ మనకు లోపల వెళ్ళినట్లయితే ఒట్టి కొమ్మ మాత్రం కట్టి మాదిరిగా పుల్ల మాదిరిగా మనకు కట్టి స్టెమ్ అనేది కనిపిస్తుంది అలాగైతే ప్రూనింగ్ చేయొద్దండి ప్రూనింగ్ ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే బయట ప్రూనింగ్ మనకు కింద వంగిన కొమ్మలు మాత్రమే ప్రూనింగ్ చేయాలి ఇయర్ క్రాప్ వచ్చి కింద వంగిన కొమ్మలు ప్రూనింగ్ చేయాలి అది కూడా మనకు కంప్లీట్గా ఆ బ్రాంచ్ ఎక్కడి నుంచి మనకు కిందికి వంగి ఉంటుందో ఆ బ్రాంచ్ మొదట్లో కట్ చేసినట్లయితే మీకు బాగుంటుంది సో ఆ విధంగా ప్రూనింగ్ చేయండి లోపల ఉన్న బ్రాంచెస్నైతే ఎట్టు పరిస్థితుల్లో కూడా రిమూవ్ చేయొద్దండి ఇన్ కేస్ మీకు ఎక్కువ గుబురుగా ఉన్నట్లయితే లైట్గా అయితే అక్కడి నుంచి బ్రాంచెస్ని మీరు రిమూవ్ చేయండి ఎందుకంటే లోపల వచ్చినంత క్వాలిటీ మనకు లోపల కాసిన కాయకి వచ్చినంత క్వాలిటీ బయట కాసే కాయకి మనకు రాదు బయట కాసిన కాయ ఏంటంటే ఎండకు వానకు అన్ని దెబ్బలకు ఓర్చుకొని నిలబడ నిలబడాల్సి వస్తుంది వాతావరణ ఒడిదుడుకుల్ని ఎక్కువగా మనకు బయట ఉన్న కాయ ఎదుర్కొంటుంది అదే లోపల ఉన్నటువంటి కాయ అయినట్లయితే సేఫ్గా ఉంటుంది సైజు వస్తుంది క్వాలిటీ వస్తుంది మీకు వెయిల్డింగ్లో కూడా చాలా తేడా ఉంటుందన్నమాట సో కాబట్టి లోపల ఉన్న బ్రాంచెస్ని ఎవరు కూడా రిమూవ్ చేయొద్దండి ఇన్ కేస్ ఎక్కువగా గుబురుగా ఉంటే మాత్రం కొన్ని బ్రాంచెస్ని తీసి రిమైనింగ్ బ్రాంచెస్ని అలానే ఉంచేసి బాగా మనకు గాలి వెలుతూ తగిలే విధంగా చేసుకుని పెట్టుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ ఫంగల్ డిసీజెస్ యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది వీలైనట్లయితే మధ్యలో వీ షేప్లో కూడా మీరు కట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ మనకు మెయిన్ బ్రాంచ్ పైన పడినట్లయితే ఎండ వల్ల మనకు మీకు అందరికీ తెలిసిందే ఎండ వల్ల మనకు ఫంగల్ డిసీజ్ చాలా తక్కువగా వస్తాయి పురుగుల ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది సో కాబట్టి వీలైతే మధ్యలో వీ షేప్లో కట్ చేసుకున్నాయని కూడా ప్రయత్నం అయితే చేయండి ఇక మనకు ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఏ మెయిన్గా మనకు ఎరువులు వేయటంలో కూడా చాలామంది పొరపాట్లయితే చేస్తున్నారు ఇంతకుముందు మనము రెండు వీడియోస్లో లాస్ట్ ఇయర్ ఇంతకుముందు వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్పాము అయితే ఇయర్ బై ఇయర్ మనకు కొంత చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అప్డేట్స్ వస్తూ ఉంటాయి వాటిలో మనకు లాస్ట్ ఇయర్ దాంట్లో ఏమేమి మైనస్ పాయింట్లు ఉన్నాయి ఏమేమి ప్లస్ పాయింట్లు ఉన్నాయి అన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఇయర్ కొంత చేంజ్ అనేది చేయడం జరిగింది సో అందులో చూసుకున్నట్లయితే కంప్లీట్ న్యూట్రిషన్ అనేది ఈ ఇయర్ మీరు చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కంప్లీట్ న్యూట్రిషన్ ఇవ్వండి హాఫ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఇవ్వద్దండి సో కంప్లీట్ న్యూట్రిషన్ అంటే ఏంటి ప్రైమరీ న్యూట్రెంట్స్ సెకండరీ న్యూట్రియన్స్ మై మైక్రో న్యూట్రియన్స్ ఈ మూడు రకాల న్యూట్రియన్స్తో పాటుగా ఆర్గానిక్ సోర్స్ ఆర్గానిక్ మ్యాటర్ మీరు ఏదైనా పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ లేదంటే ఏదైనా కానీ వేరే వేరే ఆర్గానిక్ సోర్స్ ద్వారా మీకు వచ్చిన ఎరువు ఏదైనా కానీ వేయాలి ఇది దీన్ని మనము ఈ నాలుగు రకాల న్యూట్రియన్స్ కనుక మీరు ఇచ్చినట్లయితే దాన్ని కంప్లీట్ న్యూట్రిషన్ అంటారు ఈ కంప్లీట్ న్యూట్రిషన్ని పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు నెక్స్ట్ ఇయర్ ఫ్లవరింగ్ అనేది అర్లీగా వస్తుంది సో కంప్లీట్ న్యూట్రిషన్లో ప్రైమరీ న్యూట్రియన్స్ అంటే ఎన్పికే ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఉంటాయి సెకండరీ న్యూట్రియన్స్ వచ్చేసి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటాయి మనకు మైక్రోన్యూట్రెన్స్ విషయానికి వస్తే బోరాన్ ఐరన్ మాలిద్ధ్యనం కాపర్ అలాగే మీ మాంగనీస్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి అనమాట సో కాబట్టి జింక్ కూడా ఇందులోనే వస్తుంది ఈ మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి ప్లస్ మనకు ఈ దాంతోపాటుగా ఈ మూ ప్రైమరీ న్యూట్రియన్స్ త్రీ ప్లస్ ఈ మనకు సెకండరీ న్యూట్రియన్స్ ఒక మూడు అనమాట సో మొత్తం ఈ పదమూడు రకాల పోషకాలు ప్లస్ మీరు ఆర్గానిక్ మ్యాటర్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటంటే మనకు పశువుల ఎరువు కానీ గుర్రెల ఎరువు కానీ మీ ఏరియాలో ఏ సోర్స్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ సోర్స్ని మీరు వేసుకోండి సో దీన్ని కంప్లీట్ న్యూట్రిషన్ అంటారనమాట ఎట్టి పరిస్థితుల్లో కేవలం కాంప్లెక్స్ ఎరువులు మాత్రం వేయద్దండి కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా తప్పనిసరిగా ఆర్గానిక్ మ్యాటర్ ఏదో ఒకటి వేయాలన్నమాట సో అందులో మనం చూసుకున్నట్లయితే టెన్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి ప్లాంట్స్కి అయినట్లయితే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మొత్తం అన్ని అన్ని ఇయర్స్కి సంబంధించి చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది నేను డిస్క్రిప్షన్లో అలాగే వీడియో పైన మెయింటైన్ చేస్తాను ఎంత క్వాంటిటీలో వేయాలనేది మీరు చూసుకొని దాన్ని బట్టించి మీరు ఎరువులు అనేవి వేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్కి టెన్ ఇయర్స్ ప్లాంట్ అనుకోండి వన్ కేజీ ట్వంటీ టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కాంప్లెక్స్ ఫర్లైజరు ప్లస్ వన్ కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాషు ప్లస్ హాఫ్ కేజీ కాల్షియం మెగ్నీషియం సల్ఫరు ప్లస్ ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి చిలేటెడ్ మైక్రోన్యూట్రెంట్స్ మార్కెట్లో మీరు చిలేటెడ్ మైక్రోన్యూట్రెంట్స్ మాత్రమే తీసుకోవాలి వేరే న్యూట్రియన్స్ ఏవి తీసుకోకూడదు ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఇలాంటివి ఏవి తీసుకోకూడదు అవన్నీ కూడా ఓల్డ్ చిలేటెడ్ అనేది మనకు వేరే న్యూట్రెంట్స్తో మనకు కంఫార్టబిలిటీ కుదురుతుందనమాట అంటే వేరే న్యూట్రియంట్స్తో మనకు చర్య జరపకుండా ఈ చిలేటెడ్ న్యూట్రియంట్స్ అనేవి ఒక ప్రత్యేకమైన ఆక్సిడేషన్ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారు ఇవి వేరే న్యూట్రియంట్స్తో మనకు చర్య జరపకుండా ఎలాగైతే మనం సాయిల్లో వేస్తామో అలాగే ప్లాంట్కి అవైలబుల్ అయిపోతాయి అనమాట సో తప్పనిసరిగా చిలెటెడ్ మైక్రోన్యూట్రెంట్స్ మాత్రమే వేసుకోవాలి ట్వంటీ గ్రామ్స్ వేసుకోవాలి సో ఇది టెన్ ఇయర్స్కి చెప్తున్నాను నేను ఫిఫ్టీన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి ఎంత ఎంత వేయాలనేది డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను వీడియోలు కూడా మెయింటైన్ చేస్తాను చూసుకొని వేసుకోండి దీంతోపాటు తప్పనిసరిగా పశువుల ఎరువు మీ ఇష్టం మీరు పశువుల ఎరువు కానీ గుర్రె ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఎంత క్వాంటిటీలో అయినా వేయండి మీ ఇష్టం గో ఈ కోళ్ళ ఎరువు అయితే వేయద్దండి కోళ్ళ ఎరువులో మనకు న్యూట్రియన్స్ యొక్క పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది బెనిఫిషియల్ బ్యాక్టీరియల్ యొక్క కౌంట్ అనేది కూడా మైక్రో ఆర్గానిజం యొక్క కౌంట్ అనేది కూడా కోళ్ళ ఎరువులో చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా కానీ మనకు ఎరువు మీరు తీసుకున్నారంటే ఆర్గానిక్కి సంబంధించి అది మనకు బేసిక్గా బ్రౌన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఉన్నట్లయితే బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్ ఉన్నటువంటి ఎరువుల్లో మనకు ఎక్కువగా ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క కౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో కోళ్ళ ఎరువు మినహాయిస్తే అన్నీ వేసుకోండి ఇన్ కేస్ మీకు ఈ పశువుల ఎరువు ఈ మనకు గొర్రెల ఎరువులు ఇవేవి కూడా అవైలబుల్లో లేకన ఉన్నట్లయితే ఆల్టర్నేటివ్గా మీరు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకున్నట్టు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మీకు ఆల్రెడీ వీడియో అనేది ఉంది చూడండి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే ఆముదం చెక్క అలాగే మనకు ఈ పల్లీల చెక్క కాటన్ కేక్ అని సో ఇలా రకరకాలుగా మీకు నూనె తీసిన తర్వాత సీడ్స్ నుంచి నూనె తీసిన తర్వాత ఏదైతే చెక్క ఉంటుందో దాన్ని కూడా మీరు వేసుకోవచ్చు అనమాట దాని ప్లేస్లో సో ఈ విధంగా మీరు కంప్లీట్ న్యూట్రిషన్ పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎయిల్డింగ్లో చాలా తేడా అనేది వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా టెన్ ఇయర్స్ బిలో ప్లాంట్స్కి అయితే ఆర్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాంట్ అనుకోండి ఎగ్జాంపుల్కి ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాంట్ అయినట్లయితే ఒక టూ కేజీస్ మనకు టెన్ ట్వంటీ సిక్స్ ప్లస్ టూ కేజీస్ మ్యూరిట్ ఆఫ్ పొటాష్యు ప్లస్ వన్ కేజీ కాల్షియం మెగ్నీషియం సల్ఫరు ప్లస్ దీంట్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ ఈ చిలేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ ప్లస్ దీంట్లోకి ఎరువు కానీ లేదంటే వేరే ఏదైనా కానీ ఆర్గానిక్ సోర్స్ ఏదైనా మీకు అవైలబుల్లో ఉన్నట్లయితే దాన్ని మీరు తప్పనిసరిగా వేసుకోవాలి ఇది కంప్లీట్ న్యూట్రిషన్ ఇలా వేయగలిగినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ క్రాప్ అర్లీగా కూడా వస్తుంది అలాగే మీకు ఎల్డింగ్లో చాలా తేడా వస్తుంది రిమైనింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కాంప్లెక్స్లో కూడా మీకు పొటాషియం ఉంటుంది టెన్ ట్వంటీ సిక్స్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ పొటాషియం ఉంటుంది టెన్ ట్వంటీ సిక్స్ అనే కాదు కాంప్లెక్స్లో త్రీ గ్రేడ్స్ ఉన్నాయి మీకు అవైలబుల్లో ఉండే గ్రేడ్ వేసుకోవచ్చు టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఒక గ్రేడ్ ఉంది ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ ఒక గ్రేడ్ ఉంది ట్వెల్వ్ థర్టీ టూ సిక్స్టీన్ ఒక గ్రేడ్ ఉంది సో ఈ మూడు గ్రేడ్స్లో ఏదో ఒకటి మీరు వేసుకోవచ్చు కాంప్లెక్స్లో కూడా పొటాష్ ఉంది మళ్ళీ మనం అదనంగా పొటాష్ ఇస్తున్నాము సో పొటాష్ రికమెండ్ చేస్తున్నాం దానికి రీజన్ ఏంటంటే మ్యాంగోలో మీరు ఎంత ఎక్కువ పొటాష్ ఇచ్చినట్లయితే అంత ఎక్కువ ఎల్డింగ్ వస్తుంది అంతే ఎక్కువగా మీకు క్రాప్ అర్లీగా వస్తుంది క్రాప్ కూడా మీకు యూనిఫామ్గా వస్తుంది అంటే ఫ్లవరింగ్ కూడా ఒకేసారి వస్తుంది ఒక కొమ్మకు ఒకసారి రావటం ఇంకో కొమ్మకు ఇంకోసారి రావటం అలా కాకుండా మీకు ఫ్లవరింగ్ మొత్తం అంతా కూడా యూనిఫామ్గా ఒకేసారి వచ్చేస్తుంది ఒకేసారి ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది క్రాప్ హార్వెస్టింగ్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట సో పొటాష్ లెవెల్స్ అనేవి మ్యాంగోలో ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువ అంత ఎక్కువ దిగుబడి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అందుకనేసి పొటాష్ని ఎక్కువగా రికమెండ్ చేయడం జరిగింది కాంప్లెక్స్ రూపంలో పొటాష్ని రికమెండ్ చేయడం జరిగింది ప్లస్ అదనంగా ఇండివిజువల్గా కూడా ఆ పొటాష్ని రికమెండ్ చేయడం అనేది జరిగిందనమాట సో ఈ ఇది మనకు ఎరువుల యాజమాన్యం అయితే మీరు పాటించాల్సింది ఇక నెక్స్ట్ మనకు ఎరువులను వేసుకునే విధానం గురించి కూడా మందికి డౌట్స్ అనేవి వస్తున్నాయి మెయిన్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి మీరు మెయిన్ ప్రధాన కాండం నుంచి మీరు ఒక వన్ మీటర్ అంటే చెట్టు యొక్క వయసుని పట్టించి మినిమం మీరు వన్ మీటర్ దూరంలోనే వేయాలి వన్ మీటర్ కంటే వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ త్రీ మీటర్సు చెట్టు యొక్క కెనోపిని పట్టించి మీరు అంత దూరంలో వేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో వన్ మీటర్ లేదా వన్ అండ్ హాఫ్ మీటర్ దూరంలో చెట్టు చుట్టూ రౌండ్గా గాడి తీసేయండి ఆ గాడి కూడా ఎలా ఉండాలంటే వన్ ఫీట్ వెడల్పు ఉండాలి ఒక ఫోర్ ఇంచెస్ మాత్రమే డెప్త్ ఉండాలి ఎక్కువ డెప్త్ అయితే తీయకూడదు ఎందుకంటే మనకు ఆహారం తీసుకునే వేర్లు అనేవి వితిన్ వన్ ఫీట్ లోపలే వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపలే ఎక్కువగా ఉంటాయి మించి లోపల పోయినట్లయితే మనకు ఎక్కువగా సపోర్టింగ్ రూట్స్ అలాగే వాటర్ని అప్టెక్ చేసే రూట్స్ అనేవి అక్కడ ఎక్కువగా ఉంటాయి సో న్యూట్రియంట్స్ని అప్టెక్ చేసే రూట్స్ అనేవి వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపలే ఉంటాయి కాబట్టి ఎక్కువ డెప్త్ కూడా మీరు తీయకూడదు ఫోర్ ఇంచెస్ మాత్రమే డెప్త్ తీసి అక్కడ న్యూట్రియంట్స్ని వేసేసి మళ్ళీ మీరు కప్పెట్టేసి వాటర్ ఇచ్చాలి సో వాటర్ ఇచ్చే విధానం ఏంటంటే ఖచ్చితంగా ఫార్టీ డేస్ వాటర్ అనేది ఇవ్వాలి ఆ తర్వాత వాటర్ని కంప్లీట్గా స్టాప్ చేయాలి ఎందుకు ఫార్టీ డేస్ వాటర్ ఇచ్చి స్టాప్ చేసేయాలి అంటే వాటర్ని మీరు కంటిన్యూ చేశారనుకోండి చెట్టు చిగురుల మీద చిగురు చిగురుల మీద చిగుర్లు వచ్చేసి గ్రోతింగ్ మోడ్లకు వెళ్ళిపోయి మీకు పూర్తిగా ఆ చిగుర్లు మళ్ళీ ముదిరేదానికి టైం పడిపోతుంది ఫ్లవరింగ్ అనేది లేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ ఫ్లవరింగ్లో కూడా చాలా డిలే వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది సో ఫార్టీ డేస్ వరకు మీరు వాటర్ ఇచ్చేసినట్లయితే ఆ న్యూట్రెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూట్రన్స్ అన్ని కరిగి మొక్కలోకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత వాటర్ ఇవ్వకపోయినట్లయితే చెట్టు కాస్త బెట్టకు వచ్చేసి ఆ తనలో ఉన్నటువంటి ఆ స్టోరేజ్ని అంటే ఏదైతే మీరు న్యూట్రెంట్స్ ఇచ్చింటారో ఆ న్యూట్రెంట్స్ని ఏదైతే చెట్టు అప్టేక్ చేసి ఉంటుందో ఆ న్యూట్రియట్స్ని గ్రోత్ రూపంలో వెళ్ళనివ్వకుండా వాటర్ ఇవ్వకపోయినట్లయితే గ్రోత్ రూపంలో వెళ్ళ వెళ్ళనివ్వకుండా చెట్టు తనలో తాను అలానే దాచిపెట్టుకుంటుంది నెక్స్ట్ మనకు అక్టోబర్లో వాటర్ ఇచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్పుడు మీరు ఇచ్చినటువంటి న్యూట్రియెంట్స్ ఏదైతే చెట్టులో స్టోర్ అయ్యి ఉంటాయో అవి ఫ్లవరింగ్ రూపంలో మీకు బయటకు వచ్చేదానికి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట సో వాటర్ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి లేదు మీకు వర్షాలు పడినట్లయితే ఓకే ఒక టూ త్రీ రెండు మూడు సార్లు వర్షాలు పడినట్లయితే వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు లేదంటే మీరు తప్పనిసరిగా వాటర్ అయితే ఇవ్వాలన్నమాట ఇక మనకు డ్రిప్ ఇరిగేషన్ ఉన్నవాళ్ళు ఎలా వేసుకోవాలంటే డ్రిప్ ఇరిగేషన్లో డ్రిప్పర్ ఏదైతే ఉంటుందో ఆ డ్రిప్పర్ దగ్గర సేమ్ నేను చెప్పిన విధంగా వన్ ఫీట్ ఎటు తీసినా కూడా రౌండ్గా వన్ ఫీట్ వన్ ఫీట్ వెడల్పు ఉండే విధంగా తీసుకోండి ఫోర్ ఇంచెస్ డెప్త్ ఉండే విధంగా ఆ డ్రిప్పర్ దగ్గర మాత్రమే తీసేసి గాడి తీసేసి ఆ గాడిలో ఎరువులు వేసేసి కప్పెట్టేయండి వాటర్ ఏదైతే డ్రిప్పర్ ద్వారా పడుతుందో దాని ద్వారా లైట్ మెల్లిమెల్లిగా మీకు వాటర్ అనేది కరిగి అక్కడ చెట్టుకు అనేది అందడం జరుగుతుంది ఈ విధానంలో కూడా మీరు ఫార్టీ డేస్ వరకు మాత్రమే వాటర్ ఇవ్వాలి అంతకు మించి వాటర్ అయితే ఇవ్వకూడదు వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు వాటర్ మేనేజ్మెంట్ అనేది చేయాలి ఇక మనకు లాస్ట్లో వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మన దగ్గర అంత ఫైనాన్షియల్ ఫెసిలిటీ లేదు పూర్తి ప్లాంట్స్కి మనం ఫర్టిలైజర్ ఇవ్వలేకపోతున్నాం అనేసి చాలామంది అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక వంద హాఫ్ చెట్లు ఉన్నాయనుకోండి వాటిలో మీరు ట్వంటీ ప్లాంట్స్ థర్టీ ప్లాంట్స్ చూస్ చేసుకోండి బాగా హెల్తీగా ఉన్న ప్లాంట్స్ని చూస్ చేసుకోండి ఆ ప్లాంట్స్కి ఇప్పుడు నేను చెప్పిన ఎరువుల యాజమాన్యం ఏదైతే ఉండో ఆ ఎరువులని మీరు కంప్లీట్గా తీసుకుని ఆ ప్లాంట్స్కి ఇవ్వండి ఆ ఇయర్ మీరు కంపల్సరీ మీకు ఆ ప్లాంట్స్కి వేరే ప్లాంట్స్కి తేడా అనేది కూడా కనిపిస్తుంది ఎరువులు వేయటంలో ఎరువులు వేయకపోవడంలో ఎంత దిగుబడిలో తేడా వస్తుంది పూత రావడం వచ్చే సమయంలో ఎంత తేడా ఉంటుందనేది అక్కడ మీకు అర్థమవుతుంది సో అట్లీస్ట్ మీరు హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నట్లయితే ఒక ట్వంటీ థర్టీ ప్లాంట్స్కైనా తప్పనిసరిగా ఫర్టిలైజర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు ఏం అడుగుతున్నారంటే లాస్ట్ ఇయర్ క్రాప్ రాలేదు ఈ ఇయర్ క్రాప్ రాలేదు మేము చాలా లాస్ అయిపోయాము ఇప్పుడు పెట్టుబడి పెట్టే స్థితిలో మనం లేము అంటున్నారు దయచేసి ఈసారి మాత్రం నా రిక్వెస్ట్ మేరకు మీరు ఒక ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ మీ తోట మొత్తంలో ట్వంటీ థర్టీ పర్సెంట్కి ఈ ఇయర్ ట్రై చేయండి మీకు మీరు నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్గా కొంత రికవర్ అవ్వగలుగుతారు రికవర్ అయిన తర్వాత మీరు కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీ పర్సెంట్ వేయండి ఆ తర్వాత కావాలంటే రికవర్ అయిన తర్వాత మళ్ళీ పూర్తిగా రికవర్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్స్కి మీరు వేయండి సో ఈ విధంగా కూడా మీరు తక్కువ బడ్జెట్లో కూడా ఎరువులు అనేవి వేసుకోవచ్చు అనమాట పూర్తిగా అన్ని చెట్లకు వేయాల్సి అనేసి రూల్ అయితే ఏం లేదు మీ ఇష్టం మీ దగ్గర ఫైనాన్షియల్ ఫెసిలిటీ ఎంత ఉంటుందో చూసుకొని మీరు దాన్ని పట్టించి పర్సంటేజ్ అనేది నిర్ణయించుకొని అన్ని ప్లాంట్స్కి కాకపోతే ఫుల్ న్యూట్రిషన్ ఇవ్వండి సగం సగం అయితే న్యూట్రిషన్ ఇవ్వద్దండి సగం సగం న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల కూడా మీకు లాభం ఏమి ఉండదు ఫుల్ న్యూట్రిషన్ ఇవ్వండి నేను ఏదైతే రికమెండ్ చేశానో అంత క్వాంటిటీలో అంతే మొత్తంలో మీరు న్యూట్రిషన్ని ఇవ్వండి తప్పనిసరిగా పశు ఆర్గానిక్ ఎరువుల్ని కూడా దాంతో పాటుగా అంటే మన పశువుల ఎరువుల్ని కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా కలిపి ఇవ్వండి